తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్ లో ఒక వ్యక్తి కరోనా పాజిటివ్ తో మరణించారు. అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్ చెప్పండి. లక్ష్మి, చాలా స్పష్టంగా చూస్తున్నా లక్ష్మి, ఇక్కడైతే మరి తూర్పు గోదావరి జిల్లా ఒకసారి ఉలిక్కిపడే ఏర్పాటు అయింది ఇక్కడ. మరి ఎందుకంటే మరి ఎవరైతే పెదపుడి మండలం జీమావళ్ళ గ్రామస్థం చెందిన గౌడు సత్యనారాయణ 53 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రోజు ఉదయం కరోనాతో ఇది మరణించిన తర్వాత డాక్టర్లు అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఇది కరోనా వ్యాధి గతులని చెప్పి తేల్చడం జరిగింది. మరి జీజెస్ సూపరింటెండెంట్ రాఘవేంద్ర గారి నుంచి, అదే విధంగా డిఎన్ఎంఎస్ఓ గారి నుంచి కూడా 19 న్యూస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ తీసుకుని ఎక్స్క్లూజివ్ డేటా తీసుకున్న ప్రకారం ఏంటంటే అతను జీమావడకు చెందిన వాస్తుడిగా గుర్తించారు. అదే విధంగా ఈస్ట్ గోడావరి చెంది ఇప్పుడే చాలా అన్ని కట్ అవుతున్న టైంలో మరి ఇది చేదు పరిణామంగా జిల్లాకి వచ్చింది. ఇమీడియట్ గా పెదపుడు మండలానికి 2 జోన్ గా ప్రవర్తించడం జరిగింది. అదే విధంగా మీరు ఏదైతే చూస్తున్న పోస్ట్ మార్టం కూడా అక్కడ ప్రాసెస్ అయితే జరుగుతుంది లక్ష్మి. మరి మనకున్న సమాచారం, విజయ సమాచారం మాత్రం ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఏంటంటే చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే పాజిటివ్ కేసు రావడమే కాకుండా అది మరణంలాగా వెళ్ళిందంటే మరి జిల్లాకి చాలా పెద్ద షాక్ కింద భావిస్తున్నారు. మరి ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఎవరైతే గౌడు సత్యన కుటుంబ సభ్యులు కూడా ఒక రకమైన శోక సందర్భంలో ఉన్నారు, వారికి కూడా టెస్టులు నిర్మిస్తున్నారు. ఆ సరౌండింగ్స్ ఏదైతే ఉందో మొత్తం పట్టుదల మున్సిపల్ శాఖ కానివ్వండి, డిఎన్ఎంఎస్ఓ గారు పర్యవేక్షిస్తూ అక్కడ బ్యాగ కలతో వేస్ట్ చేస్తూ వాళ్ళు మొత్తం అంతా బ్లీచింగ్ పౌడర్ 300 కిలోమీటర్స్ మీటర్స్ అంత సమీపంలో కూడా వాళ్ళు కరోనా ఇది చేయడం చేస్తున్నారు. అది 80% అందరూ కూడా టెస్టులు చేస్తున్నారు. మరి ఆ కుటుంబ సభ్యుల డేటా కూడా చూసినట్టయితే వాళ్ళందరూ కూడా ఎంతో బాధనట్టుకి బాధను పక్కన పెట్టి, ఎందుకంటే ఇది దేశ రాష్ట్ర సమస్య కాబట్టి వాళ్ళందరికీ కూడా పరిస్థితి చేస్తే వైన మనం చూస్తున్నాం లక్ష్మి. మరి అందులో భాగంగా చూసినట్లయితే మరి కాసేపట్లో మరి ఏదైతే డెడ్ బాడీ ఉందో డెడ్ బాడీ కాకినాడ జిహెచ్ మాత్రలో పెట్టి దాన్ని జాగ్రత్తగా పరిచయం పొద్దున ఇవి మిగిలిన కార్యక్రమాలు చేసి వాళ్ళు చేసి ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇందులో భాగంగా గౌడ్ సత్యనారాయణ డీటెయిల్స్ లోకి వచ్చినట్లయితే ఆయన డైలీ లేబర్ గా అక్కడ పనిచేయడం జరుగుతుంది. ఆ పెద్దపూడి మండలం ఏదైతే జీమవడ ఉందో మరి మనకు వచ్చిన సమాచారం మేరకు డిఎన్ఎంఎస్ఓ గారు కానివ్వండి, తూర్పు గోదావరి డిఎన్ఎంఎస్ఓ కానివ్వండి, తూర్పు గోదావరి ప్రభుత్వ ఆసుపత్రి రాఘవేంద్ర గారు కానివ్వండి చాలా స్పష్టంగా చెప్పడం అంటే ప్రజలు అప్రమత్తంగా ఉండండి, భయపడద్దు, ప్రజలు డాక్టర్లు ఎప్పుడు మానిటరింగ్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. అదే విధంగా ఈ గౌడ్ సెక్షన్ ఎవరితో మాట్లాడారో కూడా పోలీస్ సిబ్బంది కూడా అక్కడ వాలంటీర్స్ కూడా సెక్రటరీస్ కూడా ఎంతో కట్టు దిట్టమైన చర్య తీసుకొని అక్కడందరినీ కూడా వాళ్ళని చేసి ఏర్పాటు చేస్తున్నారు లక్ష్మి. మరి ఇలా ఉండగా అయితే మనకి ఏ రకంగా సమాచారం ఉందో మనం చూసుకున్నట్లయితే చాలా విస్తృతమైన జాగ్రత్త తీసుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారితో కూడా ఇందాక 19 స్వచ్ఛంగా మాడే ప్రయత్నం చేసింది సార్. ఏ రకంగా చర్యలు తీసుకున్న ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది, ఎవరు భయపడద్దు, ఇది చిన్న 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 జలుక్ లాంటిది, మనకి చిన్న అత్యంత చేదనము వచ్చింది, ఎవరు భయపడద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది లక్ష్మి. ఓకే సాగర్, అక్కడ జీజీహెచ్ లో వైద్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అదే లక్ష్మి, స్పష్టంగా ఏంటంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కడెక్కడ మాస్కులు శానిటైజర్లు పెడుతున్నారు, ప్రతి ఒక్కరికి మానిటర్ చేసి టెస్టులు చేసి కూడా లోపల రప్పిస్తున్నారు లక్ష్మి. మరి ఇలా చూసుకున్నట్లయితే రాఘవేంద్ర గారు ఇంకీ భారీ ఆడి 6 o'clock అంతా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయినా కాకపోతే మొత్తం యాజ్ అండ్ టీమ్ అంతా కూడా డిఎన్ఎంఎస్ఓ కానీ సూపరింటెండెంట్ కానీ ఇంకా అలా వాళ్ళ ఆఫీసులో కూర్చొని ఇంకా మానిటర్ చేస్తున్నారు ఏం జరుగుతుంది. ప్రతి వార్డ్ లో కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు, ఎందుకంటే ఈ డెడ్ బాడీని కూడా ఎలా ఇవ్వాలి ఏంటనే విషయం మీద దాని మీద కూడా శ్రద్ధ తీసుకున్నారు. మరి కుటుంబ సభ్యులు ఏదో పక్కన ఆవేదన వ్యక్తం చేస్తే వాళ్ళు కూడా తీసుకెళ్లి కరోనా కోవిడ్ 19 కంట్రోల్ రూమ్ లో టెస్ట్ ఏదైతే నిర్వహిస్తున్నారు అది కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మిసెస్ కి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టెస్టింగ్ నిర్వహిస్తున్నారు లక్ష్మి. మరి ఇదిలా ఉండగా అయితే వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ మొత్తం ఆపర్చు కూడా వాల్ పార్టీ కూడా నిలిచినట్టు అందరూ కూడా కంట్రోల్ లో పెట్టి ఎవరైనా లోపలికి వస్తుంటే వాళ్ళు మానిటర్ చేసి చాలా స్పష్టంగా చూస్తారు లక్ష్మి. ఓకే సార్, థ్యాంక్ యూ.